పుట్టగానే తల్లి జ్ఞానబోధ చేసి తండ్రి క్రమశిక్షణ పాఠం చెబుతాడు మరి జీవిత పాఠాలు నేర్పేది గురువు మాత్రమే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి అక్షర జ్ఞానమనే వెలుగును నింపేది గురువే జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పవిత్ర భావాన్ని ఆపాదించి గురువుగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్డిటి ఆఫీస్ నందు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు కొంత నగదు పంపిణీ చేశారు కరోనా పరిస్థితుల్లో సమాజంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం గమనించి కొంతమందికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ సందర్భంగా నరసింహులు శివన్న మేడ ప్రసాద్ అశోక్ మాట్లాడుతూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు ఈ రోజు అనగా సెప్టెంబర్ 4వ తారీఖున ఇక్కడ మేమందరము ఆర్డిటి ఫీల్డ్ ఆఫీసులో సమావేశం కావడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపటి రోజున అంటే సెప్టెంబర్ 5వ తారీఖున సందర్శనపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ వృత్తికి మరింతగా పునరంకితమై భవిష్యత్తులో విద్యార్థులను మంచి నైపుణ్యమైన దేశ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా అందరము ఈరోజు సమావేశమై ఇక్కడ చర్చించుకోవడం జరిగింది మేము స్ఫూర్తి ఫౌండేషన్ అనే వేదిక అయింది ఈ కార్యక్రమానికి ఈ వేదిక ద్వారా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఈ పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడం కోసం ప్లాంటేషన్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించేదానికి కానీ మేము ఒక మిత్ర బృందంగా ముందుకెళ్తున్నాము దీని మాతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉపాధ్యాయులను కూడా కలుపుకొని మొత్తం సమాజంలో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను బోధించే దానికోసమే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఈరోజు దీంతో పాటు ఇంకొక చిన్న కార్యక్రమం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విస్తరించి ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మాతో పాటు పనిచేసే ప్రైవేట్ రంగ ఉపాధ్యాయులకు ఎంతో కొంత చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కొంత ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలనేది కూడా ఈరోజు కార్యక్రమంలో భాగంగా పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైనా సమాజ మంచి కోసము ఆపదల్లో ఉన్నటువంటి వారి కోసము సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ కరోనా విపత్తు సందర్భంగా అన్ని రంగాల వారికి ఎంతో కొంత సహాయం అనేటువంటిది అందింది కానీ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి సహాయం అనేది ఉపాధ్యాయులతో వేరే ఏ రంగాలకు కూడా ఎవరు కూడా సహాయం వారికి అందలేదు కాబట్టి మరి మా ఫౌండేషన్ మిత్ర బృందం మేము ఆలోచించి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మనకు చేతనైనంత సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఆలోచించి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మా వంతు బాధ్యతగా సహాయం చేయడం అనేటువంటిది జరిగింది క్రీడాకంలో భాగంగా సహకరించినటువంటి మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఉపాధ్యాయులకు 25 కేజీల రైస్ ప్యాకెట్లు 1000 రూపాయల డబ్బులు మరియు 2 కేజీల బేడలు 1 కేజీ చక్కెర 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ అనేది మరి వారికి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సహాయం చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి మా ఈ చిరు కాలంలో అందుకున్నటువంటి ఉపాధ్యాయ బృందాలు ప్రైవేట్ ఉపాధ్యాయ బృందాలు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం సందర్భంగా మరి వారందరికీ కూడా ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్తే నేను ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుగా పనిచేస్తున్నాను సో ఈ కరువు కోవిడ్-19 ద్వారా వివిధ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి జరుగుతున్న ఇబ్బందులను గురవుతున్నాము సో దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలుగా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఇదే మన కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ వారు మా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మిమ్మల్ని ప్రైవేట్ పాఠశాలని ఆదుకుంటున్నాం అని చెప్తున్నది సో ఇదే విధంగా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి
ప్రైవేట్ స్కూల్ టీచర్ టీచర్స్ ఆర్ టీచింగ్ స్టాఫ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవ్రీబడి ఎవరీ వన్ అందరికీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి, ముందుకు రావాలని, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రభుత్వం కూడా ఇతర ఎన్నో సాంఘిక కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను గుర్తించింది. అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులని ఎందుకు గుర్తించడం, దీంతో పాటు కూడా ఒక ప్రభుత్వం కూడా మా ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి కొంచెం ఆలోచించాల్సింది మా మనవి. సో ఇలాంటి చాలామంది ప్రైవేట్ ఉపాధ్యాయులు వివిధ రకాలంటే వాళ్ళకి అనుకున్న మనసును సమకూర్ని విధంగా వెళుతున్నారు పనులు కూడా. సో ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబ పోషణ బరువు అయ్యి వివిధ రకాల చిన్న చిన్న పరిశ్రమాలకు కూడా ఒక డైలీ లేబర్గా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క మా యొక్క బోర్డును ఈ ప్రభుత్వంతో పాటు ఆదుకోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.